क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं माम्यहम् बुद्धिर्बलं यशोधैर्यम् నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటువంచ హనుమత్ స్మరణా భవే యోగి ప్రేక్షకులకు స్వాగతం మనం ధర్మపదంలో ఉన్నాం ఈ ఆర్షధర్మానికి కారకులైనటువంటి మహర్షుల యొక్క చరిత్ర తెలుసుకుంటున్నాం వాళ్ళు చెప్పినటువంటి ధర్మాలను తెలుసుకుంటున్నాం అందులో కణ్వ మహర్షి కాశ్యప కశ్యప వంశానికి సంబంధించినటువంటి వాడు కాశ్యపుడుగా చెప్పబడేటటువంటి ఆయన మాలినీ నదీ తీరంలో అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని నెలకొల్పుకుని అక్కడ ఉంటూ మేనకా విశ్వామిత్రులకు కలిగినటువంటి బిడ్డని ఆడపిల్లని తన ఆశ్రమంలో పెంచాడు ఆమెని అత్తవారింటికి పంపేటటువంటి సందర్భంలో ఆయన యొక్క విశిష్టత కణ్వ మహర్షి యొక్క విశిష్టత మనకు కొన్ని రకాల ప్రకటన అవుతుంది కణ్వ శిష్యుడు తీసుకొచ్చి గౌతమికి కొన్ని అలంకారాలు ఆభరణాలు లాంటివి తీసుకొచ్చి ఇస్తాడు ఇవి ఎలా వచ్చాయి అని అడిగితే కణ్వ మహర్షి తన తపశక్తి చేత వనదేవతలని కోరితే ఆదేశిస్తే అవన్నీ కూడా ఇచ్చినట్లుగా చెబుతాడు ఆ శిష్యుడు క్షౌమంకేన క్షౌమంకేన చిదిందు పాండు తనయా తరుణామాంగళ్యమావిష్కృతం నిశ్యూతరణోపభోగసులభో లాక్షారసేన చిత్ అన్యేభ్యో వనదేవతరతరాపర్వోగ భాగోద్తై దాభరణాని తత్కి ఇది ఆ శిష్యుడు చెప్పేటటువంటిది క్షౌమం తరుణ పాండుతరుణా మాంగళ్యమావిష్ ఆ వనదేవతలు వృక్షాల ద్వారా శకుంతల కోసమని అత్తవారింటికి వెళ్ళేటటువంటి శకుంతల కోసమని అద్భుతమైనటువంటి ఆభరణములు దువ్వలువలు మెత్తని వస్త్రములు ఆ చెట్ల యొక్క పట్టాలతో తయారు చేయబడేటటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాలు నారచీరలు లాంటివి అవన్నీ కూడా ఇచ్చాయి అని చెప్పి అంటే దీనివల్ల మనకి అవగతమయ్యేది ఏమిటంటే కణ్వ మహర్షి తన తపశక్తి ద్వారా వనదేవతల్ని కూడా ప్రభావితం చేయగలిగినటువంటి వాడు ఆయన ఆదేశిస్తే వనదేవతలు కూడా కావలసినటువంటివన్నీ ఇస్తాయి అంటే ఆయన తపశక్తి అటువంటిది అని చెప్పి మనం గ్రహించాలి అచేతనములు అయినటువంటి వనస్పతుల్ని కూడా ఆయన ప్రభావితం చేశాడు అటువంటి కణ్వ మహర్షి శకుంతలని అత్తవారింటికి పంపేటటువంటి సందర్భంలో శాంతానుకూల పవనశ్చ శివశ్చ పంథాహ అని చేత తపోవన దేవతలు ఆమెని ఆశీర్వదించారట శాంతానుకూల పవనశ్చ శివశ్చ పంథాహ అమ్మా నీ యొక్క మార్గాలన్నీ కూడా పవిత్రంగా పవిత్రమైనటువంటి వాయువులతో కూడి సుఖమైనటువంటి ప్రయాణాన్ని చేకూర్చేవిగా ఉంటాయి అని చెప్పి వనదేవతలు ఆశీర్వదించాయి అంటే శకుంతలని అదంతా కూడా కనువ మహర్షి యొక్క తప ప్రభావము వనదేవతలు ఆమెకు కావలసినటువంటి ఆభరణాలు ఇవ్వటమే కాకుండా ఆమెకు ఆశీర్వచనం కూడా తెలియజేసే ఆయన యొక్క తప ప్రభావం కారణంగా కణ్వ మహర్షి కూడా ఆమెను పంపుతూ తన శిష్యుడైనటువంటి శాంగరువుడితో నాయన నువ్వు రాజుగారితో ఈ విధంగా చెప్పు అని చెప్పి ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు శాకుంతలంలో చతుర్థోంకంలో ఉన్నటువంటి నాలుగు శ్లోకాలలో ఇది మూడవ శ్లోకం అస్మాన్ సాధు విచించ సంయమధనాన్ ఉచై కులత్మన య్యస్ కథమప్యబాంధవృతాం స్నేహ ప్రవృత్తించ ప్రతిపత్తి సామాతిపత్తిపూర్వకమియం దారేషు దృష్ట్వాయా పరం నకలు తద్వాచ్యం వధూ బంధుభి ఆ కణ్వ మహర్షి యొక్క మాటల్లో ఎంత సంస్కారం ఉంటుంది కుమార్తె వివాహం చేసినటువంటి తల్లిదండ్రులు ఎలా కుమార్తెని అత్తవారింటికి పంపాలి ఏ రకమైనటువంటి భావంతో వీళ్ళు ఉండాలి అనేది ఆ కణవ మహర్షి యొక్క వాక్యాల్లో మనకి ప్రకటన అవుతుంది అస్మాన్ సాధు విచించుష్యంత సాధుజీవనములైనటువంటి మమ్మల్ని ఆలోచించు సంయమధరులం మేము తపస్సే ధనంగా కలిగినటువంటి వాళ్ళం అటువంటి మమ్మల్ని ఒక్క మాట దృష్టిలో పెట్టుకుని ఉచ్చై కుల నీ యొక్క ఉత్తమ కులం ఉత్తమ కుల సంజాతకుడువి నువ్వు కాబట్టి నీ కులము యొక్క గౌరవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా తపస్సుని ఏదో మునివృత్తిని దీన్ని దృష్టిలో పెట్టుకుని నీ యొక్క ఉత్తమ కులాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా నువ్వు సక్రమంగా నా కుమార్తెని ఏలుకు అని చెప్పటం అన్నమాట అస్మాన్ సాధువిచించ సంయమధనాన్ ఉచై కుల ఆత్మన తయ్యశా నీవు ఈమెయందు చాలా ప్రేమను చూపవలసింది కథమప్యబాంధవకుతాం స్నేహప్రవృర్తించాం ఈమెయందు స్నేహభావాన్ని చూపి మమ్మల్ని దృష్టిలో పెట్టుకునేనా నీ ఉత్తమ వంశాన్ని దృష్టిలో పెట్టుకునైనా అంటే మహనీయులు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళ పిల్ల కాబట్టి మనం జాగ్రత్తగా ఆమెను చూసుకోవాలి అనే భావంతోనైనా జాగ్రత్తగా చూసుకో లేదా నేను ఉత్తమ సంజా వంశ సంజాతుణ్ణి నా వంశ గౌరవానికి తగినట్టుగా నేను మంచిగా చూసుకోవాలని నా భార్యని అనే దృష్టితోనైనా నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తనని ఎదరిని రెంటిని కూడా కణవ మహర్షి సూచన చేశాడు రాజుకి ఈ జ్ఞానం లేకపోవటం వల్ల స్వేచ్ఛగా ప్రవర్తించి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు సమాజంలో చూస్తూ ఉంటాం తన కుల గౌరవాన్ని చూడడు ఎదటి కుల గౌరవాన్ని చూడడు ఏదో చిన్న విషయంలో తేడాలు వచ్చేసేసి హేసి వదిలేస్తూ ఉంటాడు భార్యని కాబట్టి సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృష్ దృశ్యాత్వ కణుడు చెప్పాడు నాయన రాజానో బహువల్లభాహ అని చెప్పి రాజులకి చాలామంది భార్యలు ఉంటారు నీకు ఉండేటటువంటి అనేక భార్యలలో సామాన్య ప్రతిపత్తి పూర్వకమియం దారేషు దృశ్య ఆ భార్యలతో పాటు ఈమె కూడా సామాన్యంగా అందరితో పాటు సమానంగానే చూడదగినటువంటిది వాళ్ళతో పాటు సమానంగా ఈమెను కూడా చూడవలసింది భాగ్యాయత్తం అత పరం అలా నలుగురితో సమానంగా కాక ఇంకా ఎక్కువ ప్రేమతో ఈమె ఈమెను చూశావా అది ఇంకా మాకు సంతోషకరమే కానీ నకలు తద్వాచ్యం వధూ బంధుభి ఇక్కడ ఉన్నది కణవ మహర్షి యొక్క విశిష్టత నకలు తద్వాచ్యం వధూ బంధువి పిల్ల యొక్క తల్లిదండ్రులు అది మాత్రం చెప్పకూడదు మిగతా వాళ్ళందరికంటే మా అమ్మాయిని బాగా చూడు అని అల్లుడితో చెప్పటం అనేది సముచితమైనటువంటి పద్ధతి కాదు రాజు కాబట్టి నీకు అనేక మంది భార్యలు ఉంటారు వాళ్ళల్లో ఒకటిగా ఈమెను కూడా ప్రేమగా చూడు వాళ్ళందరికంటే ఎక్కువగా చూడు అనేటటువంటి చూస్తావా అది ఇంకా ఆనందదాయకమే కానీ అలా చూడమని చెప్పి తండ్రిగా నేను చెప్పకూడదు అని చెప్పి ఒక సంస్కారపూర్ణమైనటువంటి రీతిగా కన్న మహర్షి దుష్యంతునుకు కబురు చేశాడు అలా దుష్యంతునికి చెప్పినది కాకుండా కుమార్తె అయినటువంటి శకుంతలకు కూడా మరి ఇద్దరు పాత్రధారులు కాపురం చేయవలసినటువంటి వాళ్ళు ఇద్దరు కాబట్టి కేవలం ఆయనకే నీతులు చెప్పి నువ్వు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఉన్నమ్మా మీ అత్త మామల్ని చెప్పుతూ కొడుతూ ఉండు వాళ్ళు ఏదైనా ఎదురు చెబుతూ ఉండు ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళని ఒక దెబ్బ కూడా వెయ్యి ఇలా చెప్పేటటువంటి తల్లిదండ్రులతో సంస్కారవంతులది కాదు ఏమి చెప్పకుండా పంపటం కూడా కర్తవ్యం కాదు అలా చెప్పకుండా కాపురానికి పంపినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఉండి అనిపించుకుంటారే మీ అమ్మ నాన్న బుద్ధిని చెప్పి పంపలేదా నీకు అని కాబట్టి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు బిడ్డని కాపురానికి పంపించేటప్పుడు యోగ్యమైనటువంటి రీతిలో నీతులు చెప్పాలి శతకాలలో కుమారి శతకము అని ఉన్నది ఆ కుమారి శతకంలో ఆడపిల్లకి ఎటువంటి నీతులు చెప్పాలో ఆ నీతులన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి మహర్షి కేవలం దుష్యంతునికి మాత్రమే నువ్వు జాగ్రత్తగా ఉండు నా కుమార్తెను జాగ్రత్తగా చూడు మంచిగా చూడు అని చెప్పి వదిలిపెట్టలేదు కుమార్తెకు కూడా చెప్పాడు అమ్మ నువ్వు నువ్వు కూడా పద్ధతిగా ఉండాలి అక్కడికి వెళ్ళి శుశ్రూషస్వ గురువురు ప్రియ సఖీ వృత్తి సపత్ని జనే అమ్మా శుశ్రూషస్వ గురువు అక్కడ పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు నీ భర్తకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ ఇతర పెద్దలు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి సేవ చేయి చక్కగా శుశ్రూష స్వగురు నేను రాజు భార్యని రాజపత్రిని నేను వాళ్ళకి చేసేది ఏమిటి అని అనుకోక పెద్దలైనటువంటి వాళ్ళకి సేవ చేయటం అనేటటువంటిది అనేక ఉత్తమమైనటువంటి ప్రయోజనాలని చేకూరుస్తుంది వృద్ధోపసేవనం అనేటటువంటిది చాలా గొప్ప ప్రయోజనాలని చేకూర్చేది కాబట్టి నువ్వు శుశ్రూషస్వ గురువు పెద్దలైనటువంటి వాళ్ళకి సేవ చేయి ప్రేసఖీ వృత్తి సవతులు ఉంటారు వాళ్ళతో ప్రేసఖీ వృత్తి నీవు చక్కగా మంచి స్నేహితురాలిగా ఉండమ్మా ఆ స్నేహభావంతో ఉండు వ్యతిరేక భావంతో సవతులు అనేటటువంటి భావంతో ఉండి వాళ్ళని విరోధించటం కాదు శత్రుత్వం కాదు వాళ్ళలో చూడవలసినది స్నేహప్రవృత్తితో ఉండు స్నేహం వాళ్ళని స్నేహితురాండుగా ఆత్మీయతగా చూడు శుశ్రూషస్వగురు ప్రి కురు ప్రియసఖీ వృత్తి సపత్నిజనే భర్తులు ప్రకృతావి రోషణతయా మాత్మ ప్రతిపంగమ ఏదైనా భర్త గారి కోపం వస్తే రోషం వచ్చి ఎదురు చెప్ప చెప్పటం కాదు కోపం వచ్చినటువంటి భర్తకి ఎదురు చెప్పటం కాకుండా ఆయన ఒకటంటే రెండు అంటం కాదు అలాంటి పరిస్థితుల్లో తెచ్చుకోకుండా సహనంతో ఉండు అని చెప్పి భట్టుర్ విప్రకృతాపు రోషణతయా మాస్మ ప్రతీపంగ ప్రియజనులైనటువంటి సేవక సేవకజనువులు వాళ్ళ విషయంలో నువ్వు చాలా సహకారివిగా ఉండు భూయిష్టంభవ దక్షిణా ఇది తండ్రి చెప్పింది కన్నుడు ప్రతి బిడ్డకి కూడా ప్రతి ఆడపిల్లకి తండ్రులు చెప్పాలి భూయిష్టంభవ దక్షిణ పరిజనే గర్వంతో పరిజునులైనటువంటి వాళ్ళని అలా చేవే ఇలా చేవే నీ మొహం ఏంటి అట్లా చేయటం అని చెప్పి తిట్టటం కాదు వాళ్ళ ఎందు అనుగ్రహభావంతో ఉండు పరిచారకులైన చెలికెత్తలైనటువంటి వాళ్ళ విషయంలో కూడా అనుకూలవతిగా ఉండు భూయిష్టం భవదక్షిణా భాగ్యే భాగ్యేశ్వనుసేకిని నువ్వు రాజుగారి భార్యవని చెప్పి మీకు సాం సంపదలు ఉన్నాయని చెప్పి గర్వించక భాగ్యముల విషయంలో నిగర్విగా ఉండు యాంచేవం గృహిణీ పదం అలాంటి లక్షణాలతో ఉంటే నిజమైనటువంటి గృహిణి అని చెప్పి ఉత్తమ గృహిణిగా చెప్పబడతారు వామా కుల్యాధయ అలా కాకండగా పెద్దవాళ్ళ విషయంలో అగౌరవంగా ఉంటూ చెలికత్తెల తన తోడుకోడళ్ళ విషయంలో సపత్నుల విషయంలో శత్రుత్వం ఉంటూ భర్త గారికి ఏదైనా కోపం వస్తే ఆయన రెండంటే ఈమె నాలుగంటూ పరిజనుల విషయంలో ఊరికినే వాళ్ళని చీల్చి చెండాడుతూ తిడుతూ సంపదలు ఉన్నాయని చెప్పి గర్విస్తూ కనుక ఉండేటట్లయితే వాళ్ళు కొలశ్యాధయ వంశమునకు తెచ్చే వాళ్ళు అవుతారు అగౌరవాన్ని తెచ్చేటటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి నువ్వు ఆ విధంగా కావద్దు తల్లి అని చెప్పి కణ్వ మహర్షి కూతురికి చెప్పాడు ఈ శ్లోకాల ద్వారా కేవలము అది శకుంతలకి చెప్పినవిగానే మనం భావించకూడదు కణ్వ మహర్షి ఒక కుమార్తెని తల్లిదండ్రులు ఏ విధంగా మంచి చెప్పి పంపాలి అనేదానికి నిదర్శనంగా స్వీకరించాలి అట్లాగే తండ్రి తల్లిదండ్రుల ఏమిటి వివాహిత అయినటువంటి యువతి యొక్క బా ఏమిటి అటువంటి ధర్మాలన్నీ కూడా కణవ మహర్షి ఈ రూపంలో చెప్పాడు అని చెప్పి గ్రహించి ఆ ధర్మ శాస్త్ర ప్రవ ప్రవక్త అయినటువంటి కణవ మహర్షి ఇది ధర్మశాస్త్రము అనే హెడ్డింగులో చెప్పవలసిన పనే లేదు ఆయన తన జీవితంలో ఏ రూపంలో చెప్పినా అది ధర్మమే అవుతుంది అట్లా స్త్రీ యొక్క ధర్మాలు చక్కగా వివరించడం జరిగింది భూత్వా చిరాయ చతురంత మహీం కణవమహర్షి కుమార్తెని పంపిస్తూ ధైర్యం చెబుతాడు అమ్మా శాంతే కరిష్యసి పదం పునరాశ్రమేస్మిన్ నువ్వు చక్కగా మళ్ళీ ఈ ఆశ్రమానికి వస్తావమ్మా ఆనందంగా వెళ్ళిరా అని పంపించాడు ఎలా రావాలిట కుమార్తె భూత్వా చిరాయ చతురంతమహీం సపత్ని నువ్వు చక్కగా ఆ రాజ్యంలో మహారాణిగా ఉంటూ ఒక ఉత్తమ పుత్రుణ్ణి తనయం ప్రసూయ ఒక ఉత్తముడైనటువంటి వాణ్ణి కుమారుని కని రాజ్యే తదర్పిత బరా రాజ్యమునందు ఆ కుమారుణ్ణి చక్కగా పట్టాభిషేకం చేసినటువంటి వాళ్ళై యువరాజ్య పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని ఆ బిడ్డకి అప్పచెప్పి శాంతే కరిష్యసి పదం పునరాశ్రమేస్మిన్ వానప్రస్థాశ్రమ వానప్రస్థానికి మళ్ళీ ఆశ్రమానికే రాండి తల్లి చక్కగా నువ్వు కుటుంబాన్ని నెరవేర్చుకుని బిడ్డనికని ఆ బిడ్డకి రాజ్యాన్ని అప్పగించి మళ్ళీ వచ్చి ఆశ్రమంలో చక్కగా మీ వానప్రస్థ జీవితాన్ని వెళ్ళదీయండి అని కణవ మహర్షి చెప్పాడు అంటే మీరు మళ్ళీ వానప్రస్థాశ్రమం కూడా నిర్వహించాలి ఊరికినే సాంసారిక జీవితం సుఖాలతోనే బ్రత బ్రతకటం కాదు మీ బాధ్యతల్ని తీర్చుకున్నాక వానప్రస్థాశ్రమాన్ని కూడా మీరు అవలంబించాలి అని చెప్పి కూడా వాళ్ళకి బోధించటం అట్లా కణ్వ మహర్షి ప్రతి మాటలో కూడా ధర్మాన్ని తెలియజేసినటువంటి రీతి కనపడుతుంది శకుంతల వెళ్ళిపోయింది శకుంతల వెళ్ళిపోయాక ఆ కన్నుడు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మాట అర్ధోహి కన్యా తా మధ్య సంప్రేష్య పరిగృహీతు జాతో మమాయం విశద ప్రకామం ప్రత్యర్పితన్యాసైవా అంతరాత్మా అంటాడు కాళిదాసు శాకుంతలంలో అద్భుతంగా ఆ కణోమహర్షి చేత మంచి విషయాలు చెప్పించాడు ధర్మజ్ఞత కోసం కూడా శాకుంతలం చదవాలి ఆయన అంటాడు అర్ధోహి కన్యా పరకీయ ఏవ ఎప్పుడైనా కన్యా అనేటటువంటిది పరకీయమైనటువంటి సొమ్మే కదా ఇతరుల యొక్క సొత్తే కదా అందువల్లనే మనం ఏమంటాం ఆడపిల్ల అంటాం ఆడపిల్ల ఆడపిల్లగా ఉండాలి కానీ ఎప్పుడూ ఈడపిల్ల కాకూడదు తల్లిదండ్రులు కూడా తన కుమార్తెను ఈడపిల్లని చేసుకోవాలని కోరుకోకూడదు అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు పరకీయ పరకీయేవా ఎప్పుడు కూడా ఆడపిల్ల ఇతరుల యొక్క సంపదే మధ్య సంప్రేష్య ప్రతిగృహీతు అటువంటి ఇతరుల యొక్క సొత్తుని వాళ్ళకప్పచెప్పి అంటే ఏ ఇంటికి వెళ్ళి అక్కడ సంతానం కని ఆ వంశాన్ని వృద్ధి పొందవలసి ఉన్నదో ఈ అమ్మాయి వల్ల ఏ వంశం ఉద్ధరింపబడవలసి ఉన్నదో అటువంటి చోటకి ఈమెను అప్పచెప్పి జాతోమమాయం విశదప్రకామం అలా మా కుమార్తె అయినటువంటి శకుంతలని ఆమె ఎవరి సొత్తు వాళ్ళకి అప్పచెప్పేసేసాను ఇప్పుడు నా పరిస్థితి ప్రత్యర్పితన్యాసైవా అంతరాత్మ నాకు చాలా ప్రశాంతంగా ఉన్నది ఎలా ప్రశాంతంగా ఉన్నది ప్రత్యర్పితన్యాసైవా అంటే ఎవరైనా మన దగ్గర కొంత సొమ్ము పెట్టుకున్నారు ఎరువు సొమ్ము బరువు చేటు అంటారు దీన్ని జాగ్రత్తగా కాపాడాలి మన సొమ్ము పోతే కేవలం మన సొమ్ము పోయిన నష్టమే మనం అనుభవిస్తాం కానీ ఎవరిదైనా మన దగ్గర సొమ్ము పెట్టుకున్నామో అది పోయిందనుకోండి ఇది మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టమే కాదు అనుభవించేది వీడు కాజేసి పోయిందని చెప్పి చెబుతున్నాడు అనేటటువంటి అపఖ్యాతి కూడా మనం కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మనస్సుకి చాలా ప్రశాంతత ఉంటుంది అలా కన్వ మహర్షి తన కుమార్తె అయినటువంటి శకుంతలని అత్తవారింటికి పంపి ఎలాగైనా ఆడపిల్ల అనేటటువంటిది ఇతరుల యొక్క సొత్తే అటువంటి వాళ్ళ యొక్క సొత్తుని వాళ్ళకి జాగ్రత్తగా చెప్తే ఎలా మనస్సుకు తృప్తిగా ఉంటుందో అలా ప్రత్యర్పితన్యాసైవ అంతరాత్మ ఒకళ్ళు మన దగ్గర తమ ధనాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ధనాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయటంలో ఎటువంటి తృప్తి ఉంటుందో అటువంటి తృప్తిని నేను పొందుతున్నాను అని చెప్పి చెప్పాడు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం పరకీయ ఏవ ఎప్పుడు కూడా ఆడపిల్ల ఆడపిల్లే వాళ్ళ సొత్తే ఆమెను వాళ్ళకి చేర్చటం వల్లనే మనకి మనశ్శాంతి ఉంటుంది కానీ పరాయి సొత్తును మన ఇంట్లోనే పెట్టుకోవటం వల్ల మనకి తృప్తి పో ఉంటుంది అని అనుకుంటే అది చాలా పొరపాటు అలా ఇతరుల యొక్క సొమ్ము లాంటిది ఆడపిల్ల మన ఇంట్లో ఉండటము అని చెప్పి తల్లిదండ్రులకు ఒక అద్భుతమైనటువంటి సందేశం కణవ మహర్షి ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ చెప్పటం జరిగింది ఈ శాకుంతలంలో కణువుని యొక్క పాత్ర ద్వారా ఆయన యొక్క విశిష్టత తెలియటమే కాదు ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సందేశం కూడా మనకు అర్థమవుతుంది స్వస్తి